కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది తాడికొండ ఎమ్మెల్యే ప్రస్తుత పరిస్థితి సరిగ్గా ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విడుదల రజని మంత్రి పదవి దక్కించుకుని గుంటూరు వెస్ట్ నుంచి పోటీలో నిలిస్తే అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశంలో చేరి సిట్టింగ్ సీట్ను చేరుజ్యోతిలో పోగొట్టుకున్నారు బాపట్ల ఎంపీ టికెట్ ఆశించి తాజాగా భంగపడ్డారు రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటివారో ఈ రోజు అర్థమైంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వకుండా తనను టీడీపీ వెన్నుపోడు పొడిచిందని సింబాలిక్గా కత్తియమోజీ పోస్ట్ చేసి నిట్టూర్చారు వైసీపీ అభిమానులు ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేశారు వైసీపీని వీడినందుకు తగిన శాస్తి జరిగిందని పోస్టులు పెడుతున్నారు స్వయం కృత అపరాధమని వైసీపీ అనుకూల మీడియా కూడా ఉండవల్లి శ్రీదేవి నైరాశ్యాన్ని విక్రయించింది ఈ క్రమంలో వైద్య వృత్తిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవికి చివరికి ఏం మిగిలిందో తెలుగుదేశం పార్టీ ఆమెను ఎందుకు పక్కన పెట్టిందో విశ్లేషిద్దాం ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు హైదరాబాద్లో వైద్య వృత్తిలో కొనసాగిన ఈ మహిళా డాక్టర్ రెండు వేల పంతొమ్మిదిలో వడివడిగా రాజకీయాల వైపు అడుగులేశారు గుంటూరు జిల్లా తాడికొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడంతో వైసీపీ ఉండవల్లి శ్రీదేవిపై కన్నెర చేసింది వైసీపీ అధిష్టానం ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించింది దీంతో వైసీపీపై వైసీపీ అధినేత జగన్పై మీడియా ముఖంగా ఉండవల్లి శ్రీదేవి దుమ్మెత్తిపోశారు ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు తాడికొండ ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఆమె తెలుగుదేశంలో చురుగ్గా పనిచేశారు నారా లోకేష్ యువగలంతో సహా టీడీపీ తలపెట్టిన ప్రతి కీలక కార్యక్రమానికి బాగానే ఖర్చు పెట్టారు అయినా సరే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆమెను లైట్ తీసుకుందనే చర్చ మొదలైంది తాడికొండ తిరువూరు అసెంబ్లీ స్థానాలు బాపట్ల లోక్సభ స్థానం ఈ మూడు ఎస్సీ రిజర్వ్ సీట్లే ఉండవల్లి శ్రీదేవి మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి తనకు టీడీపీ టికెట్ దక్కుతుందని ఆశించారు కానీ ఆమెకు మూడు చోట్ల భంగపాటు తప్పలేదు తాడికొండ అసెంబ్లీ స్థానాన్ని తెనాలి శ్రవణ్ కుమార్కు తిరువూరు అసెంబ్లీ స్థానాన్ని కొలిక్పూడి శ్రీనివాస్కు తాజాగా బాపట్ల పార్లమెంట్ టికెట్ను టీ కృష్ణప్రసాద్కు కేటాయిస్తూ తెలుగుదేశం అధిష్టానం ప్రకటన విడుదల చేసింది దీంతో ఏదో ఆశించి తెలుగుదేశంలో చేరిన ఉండవలి శ్రీదేవికి మనసు విరిగిపోయినంత పనైంది ఆ ఆవేదనలోనే ట్విట్టర్లో నెట్టురుస్తూ పోస్టు పెట్టారు వైసీపీలో కొనసాగిన పార్టీ టికెట్ వచ్చి ఉండేదనేది ఆ పార్టీ శ్రేణుల వాదన కానీ వాస్తవానికి వైసీపీ టికెట్ ఇవ్వదని స్పష్టత వచ్చాకే ఆమె పార్టీ ఫిరాయించారు టీడీపీ టికెట్ ఖాయమని ఉండవల్లి శ్రీదేవి అనుచరగడం భావించింది కానీ రాజధాని అమరావతికి వైసీపీ తూట్లు పొడిచిందని ఒక పక్క చెబుతూ అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిగిన శ్రీదేవికి తాడికొని టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని తెలుగుదేశం అధిష్టానం భావించింది అందుకే ఆమెకు వేరే స్థానంలో సర్దుబాటు చేయాలని చూసింది కానీ ఒకటికి రెండుసార్లు సర్వే చేయించుకున్న తర్వాత ఉండవల్లి శ్రీదేవికి స్థానికంగా కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఉందని ఇతర స్థానాల్లో విజయావకాశాలు కష్టమనే నిర్ణయానికి పార్టీ వచ్చింది సో సింపుల్గా ఆమెను పక్కన పెట్టేసింది బాపట్ల ఎంపీ స్థానంలో ఖర్చు పెట్టడానికి ఉండవల్లి శ్రీదేవి సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ సిఫారసుతో టి కృష్ణప్రసాద్కు టీడీపీ టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది ఉండవల్లి శ్రీదేవికి ఉన్న ఈ ఒక్క అవకాశానికి పొత్తు ధర్మం గండి కొట్టింది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే బాపట్ల ఎంపీగా పోటీ చేయబోతున్న ఈ టీడీపీ అభ్యర్థి తొలుత తెలంగాణలో బీజేపీ టికెట్ ఆశించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ ఆశించి భంగపడ్డారు ఆయనకు ఎక్కడ సర్దుబాటు చేయాలా అని బీజేపీ అధిష్టానం చూస్తున్న తరుణంలో ఎస్సీ నియోజకవర్గమైన బాపట్ల లోక్సభ స్థానం కనిపించింది తెలుగుదేశం అధిష్టానంతో సంప్రదింపులు జరిపి మొత్తానికి మాజీ ఐపీఎస్ టి కృష్ణప్రసాద్కు బాపట్ల ఎంపీ టికెట్ వచ్చేలా బీజేపీ చక్రం తిప్పింది ఉండవలి శ్రీదేవి ఆశలపై నీళ్లు చెల్లిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి ప్రొఫైల్ను ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణలో డీజీపీ హోదాలో కొనసాగుతున్న సమయంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు ఉమ్మడి ఏపీలో కూడా ఆయన ఐపీఎస్గా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన టి కృష్ణప్రసాద్ గుంటూరు జిల్లా ఎస్పీగా విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిపిగా కూడా పనిచేశారు రిటైర్మెంట్ ప్రకటించిన కృష్ణప్రసాద్ బీజేపీలో చేరారు కొన్నేళ్ల నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ ఆశించి బంగపడిన ఆయనకు అనూహ్యంగా బాపట్ల నుంచి టీడీపీ ఎంపీ టికెట్ కోసమేర్పు మొత్తంగా చూసుకుంటే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి రొంటికి చెడ్డ రేవడిగా తయారైంది ఈ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుని తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి తెలిసిందేగా ఇదండి ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుత పరిస్థితిపై మా విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ